నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సర్న్ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ఆమోదం రేటింగ్ 66%. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6716 కేసులు, 597 వాహనాలు సీజ్, జిల్లా ఎస్పీ రాహుల్ హెజే. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి వచ్చి 6 సంవత్సరాలు పూర్తి, దేవాలయానికి 1 రూపాయి ఇవ్వలేదు టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు వివరాలు తెలిపిన ఆలయ కార్యనిర్వహణ అధికారి. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ముస్తాబాద్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ముస్తాబాద్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి, ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనాతో మృతి చెందిన అప్సర్ బాషా, కొత్తపల్లి కాశీగౌడ్, సుంచు దేవరాజ్, జువాది బాలకృష్ణగౌడ్ ఒక కుటుంబానికి 5,000 రూపాయలు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ జంగం సిద్ధయ్య కుటుంబానికి 5,000 రూపాయలు, మొత్తం 25,000 రూపాయలు మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి బాధిత కుటుంబాలకు తెరాస నాయకులు కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, మట్ట రాజురెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ మండల కోఆప్షన్ పాదుల్ పాప, తెరాస ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, గూడూరు భరత్, కనవేని శ్రీనివాసరెడ్డి, నీలం స్వామి, పేరుయ్య నల్ల నరసయ్య, సుధాకర్ మల్లయ్య, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి దాన్ని మా నాయకత్వం కూడా తన దృష్టికి తీసుకెళ్ళండి, తనకు కూడా ఆప్తమిత్రుడు వెళ్దామని చెప్పి వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి కూడా ఆర్థిక చైతన్యం అందించడం జరిగింది. మరి అట్లాగే దేవరాజు గారికి, సుంచు దేవరాజు గారి కుటుంబం చక్రధర్ రెడ్డి గారికి విషయం చెప్పంగానే మనం కూడా కుటుంబాన్ని కలుద్దాం, వారికి కూడా పరామర్శిద్దాం అనేటువంటిది. ఎందుకంటే చక్రధర్ రెడ్డి స్థానిక వాస్తవ్యులు, ఇక్కడ కూడా నాయకత్వంలో ఉన్నటువంటి ముందుండి నడిపించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గతంలో అన్ని ఎలక్షన్లో కూడా ముందుండి పాల్గొన్నారు. మరి ఇప్పటికెళ్ళి కూడా మనం ఏదైనా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, నా వంతు కూడా నేను సహాయం చేస్తానని చెప్పి వారి పెద్ద మనసుతో వచ్చి ఈరోజు 4 కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భంలో మేము ప్రత్యేకంగా చక్రధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోతుగల్ కూడా వెళ్దామని అంటున్నారు. అక్కడ కూడా పరామర్శించి ఆ కుటుంబాలు కూడా చైతన్య అందిద్దామని అంటూ, ఆర్థిక చైతన్యం అందిద్దామని అభిప్రాయం వెలుబుచ్చినటువంటి సందర్భంలో వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సాక్షిగా 12 గ్రామాల ముంపు బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లతో పాటు 5,04,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ముంపు గ్రామాల ప్రజలకు హామీలు ప్రకటించిన తెల్లవారి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, పట్టు శాలువలతో సన్మానించారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది, ఏటా 100 కోట్లు ఏవని, ముంపు గ్రామాల సమస్య పరిష్కరించకపోవడం మేము ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగం స్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు అరుణ్ తేజ, కనికరపు రాకేష్, నాంపల్లి శ్రీనివాస్, వస్తాది కృష్ణగౌడ్, ధూలం ఉమేష్, దాడి మల్లేశం, సాబీర్ ప్రకాష్, మర్రిపల్లి రాజు, వనపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 19/6/2021 రేపటి రోజున ఉదయం 8 గంటలకు హుండీ లెక్కింపునకు నిర్ణయించినట్లుగా ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద దేవాలయమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత 2 రోజుల నుంచి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 44,25,161 ఆదాయం, 113 గ్రాముల బంగారం, 3.6 కేజీల వెండి, ఇతర ఆభరణాలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి చెల్లించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వేములవాడ దేవస్థాన దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని మాట ఇచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా కేసీఆర్ స్వయంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఇప్పటికైనా కనీసం వేములవాడ దేవస్థానానికి అయిన నిధులు కేటాయించండి, ప్రజలకు అయితే ఎలాగూ అనేక వాగ్దానాల ద్వారా శటకూపం పెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానానికి 100 కోట్లు నిధులు పెండింగ్ బిల్లులతో సహా అన్ని శాంక్షన్ చేయండి, ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించమని 6వ సంవత్సరం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. యువతి యువకులందరికీ కూడా ఉపాధి కింద డబ్బులు ఇస్తామని చెప్పినారు, 2.5 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు ఏ హామీ అమలు జరగకపోయే ఎట్లా ముఖ్యమంత్రి గారు ఈరోజు 6వ వర్ధంతి జరుపుకోవాలా, 6వ ఉత్సవాలు జరుపుకోవాలా అర్థం కాని పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా కనీసం వేములవాడ దేవాలయానికి ప్రజలకైతే శిఖకోపం పెట్టిండ్రు ఇప్పటికే అనేక వాగ్దానాల ద్వారా, కానీ ఆఖరికి వేములవాడ రాజన్న మీ వివాహం జరిగినటువంటి దేవాలయం అక్కడన్నా మీరు ఇచ్చిన మాట నెరవేర్చి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుతో సహా అన్ని శాంక్షన్ చేయండి. అదేవిధంగా ముంపు గ్రామాలకు సంబంధించి మీ మేడం శోభమ్మ గారి యొక్క స్వగ్రామం అక్కడనే, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు. ఆ ప్రాంతానికి అందరికి కూడా ముంపు గ్రామాల సమస్య పరిష్కరించమని సందర్భంగా 6వ సంవత్సరం మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట చందుర్తి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో రోడ్డు మీదకు వస్తే వాహనాలు సీజ్ ఉల్లంఘించిన వారిపై 6716 కేసులు, 597 వాహనాలు సీజ్ చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే తెలిపారు. లాక్డౌన్ సమయంలో అంబేద్కర్ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసే క్రమంలో ఎలాంటి అనుమతి లేకుండా, సరైన కారణాలు లేకుండా రోడ్ల మీదకు వచ్చిన పలు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఈ రోజు వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6716 కేసులు నమోదు మరియు 597 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవసరం లేకుండా బయటకు వచ్చి తోటి వారికి ఇబ్బంది కలిగించొద్దని బాధితాయుతంగా వ్యవహరిస్తూ కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలని ప్రజలను జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే కోరారు. ఎస్పీ వెంట సిఐ అనిల్ కుమార్, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్ఆర్టీపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని, ప్రభుత్వం అక్రమ్ అరెస్ట్ ఆపాలని శుక్రవారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. మంత్రి కేటీఆర్ దృష్టికి ఎల్ఆర్టీపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేటట్టుగా సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ను మంజూరు చేయాలని, ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ వెంటనే ప్రారంభించాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంత్రిని కోరేదే ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తోంది తప్ప వృధాగా కాలయాపన చేయడం జరగదన్నారు. మంత్రికి సమస్యలు విన్నవించడంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు విఫలమయ్యారని అన్నారు. ఈ సమావేశంలో సద్ది లక్ష్మణరెడ్డి, పందిర్ల లింగంగౌడ్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, మర్రి శ్రీనివాసరెడ్డి, గిరిధర్ రెడ్డి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గుర్రపు రాములు, రాజునాయక్, గంటా బుచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్టీపేటను రెవెన్యూ డివిజన్ గా చేయవలసినటువంటి అవసరం ఉంది, ఆ విషయాన్ని మీరు చెప్పేది ఉండే పైన ఉన్నటువంటి వాళ్ళు, అరే బాబు నీకు అన్నం బిర్యానీ కావాలా పప్పన్నం కావాలని అడిగినప్పుడు ఈ స్థానికంగా ఉండేటువంటి నాయకులు అడగడం లోపల ఫెయిల్యూర్ అవుతుండ్రు, చాలా ప్రజల లోపల చీప్గా కనబడతా ఉన్నారు. ఇక్కడ పోలీసులు టీఆర్ఎస్ వాళ్లకు తాబేదారులుగా మారి వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ ప్రాపకం కోసం కొట్లాడుతూ తన్నాడుతూ తప్పితే ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి హక్కులను కాపాడడంలో కూడా పోలీసులు వైఫల్యం చెందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇప్పటికైనా కానీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం, మీ మంత్రి గారు వస్తే మేమేం అడ్డుకునేది లేదు, మాకేం మురగబెట్టేది లేదు, మాకు పర్సనల్గా మంత్రి గారి పనులు లేవు. ఏదైనా కానీ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం లోపల మేము ముందు ఉండాలని చెప్పి అనుకుంటున్నాం తప్ప వేరే రకంగా మీలాగా ఏదో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఏదో లబ్ధి పొందాలి లేకపోతే రోడ్డెత్తే కమిషను మోరిగడితే కమిషన్ అనేటువంటి విషయాలకు మేము ఎన్నడూ కూడా తాపత్రయపడే వాళ్ళం కాదు. ఇక ముందు కూడా అరెస్టులు చేస్తే ప్రత్యక్షంగా కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏదైతే డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినామని అన్నారో ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లోపల షిఫ్ట్ ప్రకారంగా కూడా నడపచ్చు, అది వెంటనే స్టార్ట్ చేయండి, మాటలు చెప్పడం కాదు పనులు ముందుగా ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్.
నల్గొండ జిల్లా ఎండీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నోముల బాగా పలాభిషేకం నిర్వహించారు. హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీఆర్వే, వీఆర్ఓలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం 30% పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ వేతనాల పెంపుతో సర్వత్రా హర్షం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ అంజయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోలే డేవిడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, మాజీ ఎంపీపీ హనుమంతరావు, దేవస్థాన కమిటీ చైర్మన్ శ్రీ వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి నల్లపోతు వెంకటేశ్వర్లు, సర్పంచులు కేశబోయిన శంకర్, పిల్లి రమేష్, ఆర్వ అశోక్ స్వాతి, విజయ్ శంకర్ రాంబాబు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యాదయ్య, ఎంపీటీసీ ప్రమీల వెంకన్న, కోఆప్షన్ నెంబర్ సలీన్, ఎక్స్ వైన్ ఎంపీపీ ఉన్నం చిన్నపీరయ్య, పట్టణ అధ్యక్షురాలు రావిరాల శ్రీలత, యూత్ నాయకులు పంగిల శివ, చెంచల్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కొత్తగా నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఈ నెల 20న ప్రారంభించనున్నారు. ఆధునిక హాంగులతో 81 కోట్ల వ్యయంతో జిల్లా కార్యాలయాల సమీకృత భవన సముదాయం, పోలీస్ కమిషనరేట్ భవనాలు, సిద్దిపేట శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో G+2 విధానంలో పోలీస్ కమిషనరేట్ ఇప్పటికే సిద్దమైంది. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సిద్దిపేట హౌసింగ్ బోర్డులో కొత్తగా నిర్మించారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ఆర్ లక్ష్మణరావు గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో ఆర్ఆర్ లక్ష్మణరావు హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ నందు చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. ఆయన మరణం పట్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే, ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నూతన రేషన్ కార్డులు జారీ, ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల రెవెన్యూ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, డిఎస్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల కార్యాలయం నుండి కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను వెంటనే స్పష్టమైన నివేదికను వారం రోజుల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గంగుల కమలాకర్ ఇప్పటికే ఎన్ఐసి ఐటీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్లలో మిగిలిన 415,901 కార్డులకు సంబంధించి 11,67,827 మంది లబ్ధిదారుల వివరాలను గ్రౌండ్ లెవెల్ తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీఎం మోడీ భారతదేశంలో 2,186 మంది పెద్దల నమూనా పరిణామంతో మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ చివరగా జూన్ 17 నవీకరించబడింది. మోడీకి 66% ఆమోదం చూపించగా 28% మంది ఆయనకు నిరాకరించారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ఆమోదం రేటింగ్ 66% ఉంది. యుఎస్, యూకే, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్ మరియు జర్మనీతో సహా 13 దేశాలు ఇతర ప్రపంచ నాయకుల కంటే ఆయన మంచిగా కొనసాగారు. రాజన్న సిరిసిల్ల ఎల్ఆర్టీపేట గర్జనపల్లిలో తుమ్మలగుంట అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ ఏర్పాటును ఎస్టీ కులానికి చెందిన దళితులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తుండగా గర్జనపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళితులు, ఎస్టీ కులానికి చెందిన వారు మేమున్నామంటూ ఆ యొక్క భూమిలో ప్లాంటేషన్ అధికారులను అడ్డుకున్నారు. ఈ భూమిలో ప్లాంటేషన్ పెట్టి కాపాడే ఉద్దేశంతో చేస్తున్న పనులను వద్దంటూ వేడుకున్నారు. అయిన వారు చేస్తున్న పనులకు అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా మేల్కొని ఏర్పాటు చేస్తే వర్షాలు కురుస్తూ బాగుపడతాయని ఫారెస్ట్ అధికారి ఈ వేణుగోపాల్, ఎస్ మల్లేశం సిబ్బంది తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.